ప్రకాశం బరాజ్కి నూతన గేటు నిర్మాణంపై కసరత్తు కొనసాగుతోంది. నిన్న వేగంగా వచ్చిన బోటు ఢీకొట్టడంతో 69వ బీమ్ సపోర్టింగ్ వాల్ దెబ్బతింది. సాంకేతికంగా ఈ రెండు గేట్లు దెబ్బతిన్నట్లు కన్నయ్య నాయుడు గుర్తించారు. 15 రోజులు గడివిస్తే యథాస్థితికి తీసుకొస్తామన్నారు. బరాజ్కి ఎటువంటి ప్రమాదం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో నమూనాని పరిశీలించి నిర్మాణం జరపడానికి ప్రయత్నాలు జరుపుతామని చెబుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం బరాజ్ గేట్ల డ్యామేజీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన సహాయం అందించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. దీంతో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వెంటనే రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి సంబంధించిన ఎక్సైజ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బరాజ్కైతే ఎటువంటి బరాజ్కి ఎలాంటి ఆపద లేదు, ఎలాంటి ముప్పు లేదు, బరాజ్ పటిష్టంగా ఉందని చెప్పి కన్నయ్య చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక గేటుకు సంబంధించి మాత్రం పునర్నిర్మాణం చేపట్టాలనే ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతోంది. దానికి సంబంధించిన నమూనా, పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెబుతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఒక రిపోర్టు ఆయన తీసుకోబోతూ ఉన్నారు. సాంకేతికంగా రెండు గేట్లకు సంబంధించిన నిర్మాణం జరగాలని చెప్పి ఆయన చెబుతున్నారు. బరాజ్కి వచ్చిన ముప్పు ఎలాంటి ముప్పు లేదని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. ఎంత ఫ్లో వచ్చినా కూడా ఇంకా తట్టుకునే శక్తి బరాజ్కి ఉంది. కేవలం గేట్లు మాత్రం దెబ్బతిన్నాయి. నూతన గేట్లు నిర్మిస్తే సరిపోతుందనేది నిపుణుల అభిప్రాయంగా తెలుస్తుంది. నిన్నటి నుంచి రకరకాల ఊహాగానాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే వాస్తవ పరిస్థితి చూసినా కూడా ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించేటటువంటి పరిస్థితి. నిన్న మాజీ మంత్రి సుజనా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దాన్ని చూసిన తర్వాత దీన్ని క్లియర్ చేయడానికి ఇక్కడ చేసే పరిస్థితి లేదు, బోటు వచ్చి తగిలింది కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసే పరిస్థితి లేదు, ఇది కూడా బాగా దెబ్బతింది, బరాజ్ కూడా చాలా పాతది కాబట్టి బరాజీ పటిష్టత మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్న పరిస్థితి కూడా సర్కమ్స్టాన్సెస్ కూడా అలా ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. రకరకాల ఊహాగానాలు జరిగాయి. కానీ నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది నిపుణుల నుంచి. బరాజ్కి వచ్చిన ముప్పు ఏమీ లేదు, బరాజ్ చాలా పటిష్టంగా ఉంది, బరాజ్ ఏమీ జరగదు, ఎలాంటి వాటర్ ఫ్లో ఇన్ఫ్లో వచ్చినా కూడా అని ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతికంగా రెండు గేట్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఒక గేటు నిర్మాణం జరిగితే సరిపోతుందని చెబుతున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రస్తుతం జరుగుతోంది. అలాంటి బరాజ్ నూతన గేటు నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం బరాజ్ పరిస్థితికి సంబంధించి ఇన్ఫ్లో ఎంత ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం బరాజ్ ఉంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ జాయిన్ అవుతున్నారు. శివ, నిన్న నుంచి రకరకాల ఊహాగానాలు, బరాజ్ ఇదైపోతుంది అదైపోతుంది అని చెప్పి, గేట్ తోటి అది గేట్ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి అని చెప్పి రకరకాల ఊహాగానాలు జరిగాయి. బట్ సాయంత్రానికి మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది, నిర్మాణాత్మకమైనటువంటి ప్రస్తుతం డెసిషన్స్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాట్ ఆర్ ద మోర్ అప్డేట్స్ యూ హ్యావ్, ఏం జరగబోతోంది, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? చక్రి, మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి రకరకాల ఊహాగానాలకి రకరకాల ప్రచారాలకి తెరదీస్తూ కన్నయ్య నాయుడు నిన్న సాయంకాలమే తెరదీశాడు. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇసుకకు సంబంధించి ప్రకాశం బ్యారేజీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి డంప్ చేసి కృష్ణానది ఒడ్డున చేర్చేందుకు కూడా 4 ఇసుక పడవలని నిత్యం విడ్ చేస్తూ ఉంటారు. వాటిని లైలాన్ దారాలతో కట్టేయడం మూలంగానే హెవీగా ఫ్లోటింగ్ రావడంతో తెగి వచ్చినట్లు కూడా ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ బిగ్ టీవీతో కూడా నిన్న చెప్పడం జరిగింది. సో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బ్యారేజీకి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదు అనేది కన్నయ్య నాయుడు క్లారిటీ ఇచ్చేశాడు. దానికి సంబంధించిన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే నిన్న జరిగిన పరిణామాల్ని మనం ఒకసారి గమనిస్తే ఉదయం ఎప్పుడైతే ఒక్కసారిగా 4 బోట్లు వేగంగా వచ్చి ఢీకొట్టాయో, ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా కొంతమంది పోలీసు బందోబస్తు కూడా ఒక్కసారిగా ఆందోళన భయానికి కూడా ఆ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిన పరిణామానికి ఒకసారిగా భయానికి గురయ్యారు. సో ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి కూడా మాట్లాడుతూ బ్యారేజీ ప్రస్తుత పరిణామాలను చూస్తే కనుక దీని స్థానంలో కొత్తదాన్ని నిర్మించాలి,
అలాగే 3 గేట్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఐడెంటిఫికేషన్ చేశాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అలాగే నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి కొత్త బ్రిడ్జి నిర్మాణంపై ఒక అంచనాకు వస్తామని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత సాయంకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, ఆ తర్వాత కన్నయ్యనాయుడు పరిశీలించిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి వచ్చిన ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పి క్లారిటీ చేయడం జరిగింది. ఏదైతే 3 గేట్లకు సంబంధించి 2 గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి, వాటికి సంబంధించి 1 గేటు బాగా ఏదైతే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకుంటున్నామో దానికి సంబంధించి బీమ్ అంటే సపోర్టింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్కి సంబంధించి కూడా పునర్నిర్మాణం చేపడితే సరిపోతుంది. మిగిలిన 2 గేట్లకు సంబంధించి కూడా కొంత మార్పులు చేర్పులు చేస్తే ఇబ్బంది ఉండదు అనేది చెప్తున్నారు. ఓవరాల్గా 2 కానీ 3 కానీ గేట్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనేది కన్నయ్యనాయుడు మాటల్లో కూడా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈరోజు మరొకసారి కన్నయ్యనాయుడు అలాగే కొంతమంది ఇరిగేషన్ అధికారులు, డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రాజెక్ట్ని ఉదయం దాదాపుగా 2 గంటల పాటు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్యామ్ పైభాగాన పూర్తి స్థాయిలో వెళ్ళి కూడా పరిశీలన చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పరిశీలన తర్వాత 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే తిరిగి ఈ ప్రాజెక్టు ఏదైతే ఈ గేట్లు ఉన్నాయో వాటికి సంబంధించి నిర్మాణాలు చేపడతాము. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టే సమయం అంటే 70-75 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టే సమయంలో నమూనాలు అంటే కొంత ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ని ఒకసారి తాను పరిశీలించాను, తన వద్ద వాటికి సంబంధించిన నమూనాలు కూడా ఉన్నాయి, వాటి ఆధారం చేసుకొని కొత్త వాటి నిర్మాణానికి సంబంధించి ఈరోజు నుంచే కార్యాచరణ రూపొందిస్తాం, దానికి సంబంధించిన డిజైన్ కూడా తయారు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిన్న నిమ్మల రామనాయుడుతో కూడా చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ కూడా బిగ్ టీవీతో మాట్లాడే సమయంలో కూడా ఆయన ఒక పేపర్ మీద బ్యారేజీ నమూనా అలాగే దెబ్బతిన్న వాల్కి సంబంధించి, దెబ్బతిన్న భీముకి సంబంధించి, కొత్త నిర్మాణానికి సంబంధించి పేపర్ మీద వేసి మరీ ఒక డయాగ్రామ్ వేసి మరీ చూపించడం జరిగింది. సో ఓవరాల్గా ప్రస్తుతానికి సంబంధించి అయితే ఇటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎటువంటి ప్రమాదం లేదని క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఇటు విజయవాడ ప్రజలు, ఇటు 2 జిల్లాలు గుంటూరు, కృష్ణా 2 జిల్లాలకు సంబంధించి కూడా ప్రకాశం బ్యారేజీ ఉంది కాబట్టి 2 జిల్లాల ప్రజలతో పాటు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపించింది. ఇక మరొక వైపు చూసుకుంటే ప్రకాశం బ్యారేజీలో ఇంకా 3 బోట్లు ఇంకా కూడా అలాగే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేయాలనుకున్నా కానీ ఇన్ఫ్లో చాలా భారీ స్థాయిలో వస్తుంది. ఇక ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇంట్లో మనం ఒకసారి పరిశీలిస్తే నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపుగా 11,41,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా వచ్చింది. అలాగే దానికంటే అదనంగా 1,000 క్యూసెక్కులని ఇన్ఫ్లోగా కిందకి విడుదల చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం యాజ్ ఆన్ సిచ్యువేషన్కి సంబంధించి 7,19,000కు సంబంధించి ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో ఉంది. యాజ్ డీజ్గా 7,19,000 అవుట్ఫ్లోని కూడా పంపించడం జరుగుతుంది. సో యాజ్ డీజ్గా ఉన్న నేపథ్యంలో కూడా ఇది కనుక 4 నుంచి 5 లక్షలకు తగ్గితే కనుక ఏదైతే ఈ 3 గేట్లకు సంబంధించి అలాగే దెబ్బతిన్న భీముకి సంబంధించి ఆ గేటుకు సంబంధించి పునర్నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని అధికారులు ఉదయం ఒక అంచనాకి రావడం జరిగింది. దాంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటే పైన కురుస్తున్న వర్షాలకు సంబంధించి కానీ మిగిలిన వాటికి సంబంధించి కూడా వాటర్ ఇన్ఫ్లో క్రమేపీ తగ్గుతుందని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామనాయుడు కూడా మధ్యాహ్నం బిగ్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన కొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా బిగ్ టీవీతో మంత్రి నిమ్మల రామనాయుడు పంచుకున్నారు. ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద 3 గేట్లు వచ్చి వేగంగా ఢీకొన్నాయో ఒకేసారి 4 బోట్లు వచ్చి వేగంగా ఢీకున్నాయి, దీంట్లో కుట్ర కోణం ఉందేమో అనే అనుమానాన్ని కూడా మంత్రి రామనాయుడు వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రాత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇదే పనిగా ప్రచారం చేస్తారు, వారు దీంట్లో దిట్టగా ఉన్నారనేది కూడా వారు చెప్తున్న ఆరోపణ. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కానీ మిగిలిన దానికి సంబంధించి పూర్తిగా సేఫ్ జోన్లో ఉన్నట్లు కూడా 100% మనం భావించాలి. అయితే నిన్న సుజనా చౌదరి వ్యాఖ్యలు కానీ అలాగే చీఫ్ ఇంజనీర్ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చీఫ్ ఇంజనీర్ కూడా అంతా దుర్గమ్మదయ, దుర్గమ్మ కనుక చల్లంగా చూస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పి కూడా బిగ్ టీవీతో ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో సుజనా చౌదరి, ఇటు చీఫ్ ఇంజనీర్, వీరిద్దరు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అయితే క్రమేపీ తగ్గుతుంది, రేపు ఎల్లుండికి యథాస్థితి కంటే గతంలో ఉన్న మాదిరిగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.